అందరు ఎలా ఉన్నారు మేమందరం చాలా చాలా బాగున్నాం మీరు కూడా అందరు బాగున్నారని మీ యొక్క బిజీ లైఫ్ రోజుల్లో ప్రతిదినము చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను చాలా రోజులైంది ఒక చక్కని కథ చదవాలనిపించింది సో ఒక కథ చదువుకుందామా తెలుగులో కొద్ది సమయము మనం గడిపితే కథ చదవడంలో చాలా బాగుంటుంది చక్కని కథల పుస్తకాలు మన కోసము మన యూట్యూబ్ ఛానల్ కోసము కొన్ని కథల పుస్తకాలు నేను తెప్పించి చాలా సంవత్సరాల తర్వాత వాటిని మీ కోసం చదువుతూ నేను చదువుతూ ఎంజాయ్ చేస్తున్నాను దానిలో ఉన్న నీతిని కూడా నేర్చుకుంటున్నాను ఈ కథల పుస్తకం కూడా చక్కని పిల్లల కథల పుస్తకం మంచి నీతి ఉన్న కథల పుస్తకం మీ అందరి కోసం నా కోసం మన స్టూడెంట్స్ కోసం మన టీచర్స్ కోసం మన పేరెంట్స్ కోసం ఒక మంచి కథ సీసాలో రాక్షసి బాగుంటుంది కదా ఎగ్జైటింగ్ రాక్షసి అనగానే అందరము అమ్మో ఏంటి రాక్షసి కథ తెలుసుకుందాం చదువుదాం దానికి తోడు చెట్టు మీద కాదు సీసాలో రాక్షసి మంచి పిక్చర్ కూడా ఉంది తర్వాత చూపిస్తాను ఇందులో ఒకరోజు ఒక పేదవాడు కట్టెలు కొట్టుకొని రావడానికి అడవికి వెళ్ళాడు అతని జీవనోపాధి అదే అంటే ప్రతిరోజు తన తన అర్నింగ్ అదే తన వర్క్ అదే ప్రతిదినము అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి అమ్మేవాడు అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే పొదుపుగా జీవనం సాగించేవాడు అతడు ఎంత పొదుపుగా ఖర్చు పెట్టినప్పటికీ బొత్తిగా నాలుగు పైసలు వెనుక వేసుకోలేకపోయాడు పాపం చాలా కష్టపడతాడు ప్రతిరోజు వెళ్తాడు అడవికి కట్టెలు కొట్టాడు ఊర్లోకి వెళ్తాడు అమ్ముతాడు ఏదో కొద్దిపాటి డబ్బు వస్తుంది కొంచెము వాడుకొని కొంచెం దాసి పెట్టుకొని పొదుపుగా ఉంచుదాము అనుకున్న వెనక్కి డబ్బులు వేసుకోలేకపోయాడంటే సేవ్ చేయలేకపోతున్నాడు ఎక్కువ డబ్బు అందుచేత అతడు అవివాహితుడిగానే ఉండిపోయాడు చాలా బాధకరమైన విషయం కదా పాపం కష్టపడుతున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు డబ్బు సరిపడే అంత లేదని పెళ్ళి కూడా అవ్వలేదు అవివాహిత అంటే వివాహం కూడా జరగట్లేదంట ఎవరిని అడిగినా అతడికి పిల్లనివ్వడానికి నిరాకరించేవాడు ఎంతమందిని అడిగినా నాకు ఒక పిల్లనివ్వండి నేను మ్యారేజ్ చేసుకుంటాను నాకు ఒక కుటుంబం అవసరము అంటే ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు దేనికి ఏంటి రీజన్ ఏంటి అంటే నువ్వే బతకలేకపోతున్నావు పిల్లాన్ని ఎలా పోషిస్తావు ఎలాగో డబ్బులు మిగిల్చి రెండెకరాల పొలం కొనుక్కో ఎవరైనా నీకు పిల్లనిస్తారు అనేవారు పాతికేళ్ళు వచ్చినా పెళ్ళి కానందుకు అతడికి బాధగా ఉండేది ఎవరిని అడిగినా కూడా నువ్వే బతకలేకపోతున్నావు ఏది ఏం తింటున్నావు రోజు ఎంత నువ్వు ఒక జాగ్రత్త చేస్తున్నావు నీ ఖర్చు ఎంత నీ నీ సేవింగ్స్ ఎంత నీకు నువ్వే బతకలేకపోతున్నావు పిల్లాన్ని ఎలా పోషిస్తావయ్యా నువ్వు నువ్వు కొంచెం పొదుపు చేసుకొని ఎంత కొనాలంట రెండు ఎకరాల భూమి కొను అప్పుడు పిల్లని ఎవరినైనా ఇస్తారు అప్పుడు నువ్వు చక్కగా జీవితాన్ని గడపచ్చు అని చెప్తే ఆ విషయానికి పాపము ఈ కట్టెలు కొట్టుకునే బీదవాడు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిందే నాకు నాకు ఎవరు పిల్లనివ్వడం లేదు నేను ఎకరం బోనం లేదు నేను కష్టపడేది ఓన్లీ కట్టెలు కొట్టడమే నాకు వచ్చు అని బాధపడేవాడంట ఒకరోజు ఆ పేదవాడు ఎప్పట్లాగే అడవికి వెళ్ళాడు కట్టెలు కొడుతున్న సమయంలో అతడికి మెల్లగా మాటలు వినిపించాయి అతడు మొదట పట్టించుకోలేదు మళ్ళీ అవే మాటలు వినిపించాయి మాటలైతే వినిపిస్తున్నాయి కానీ మనుషులు ఎవరూ కనిపించటం లేదు అందుచేత అతడు అటు ఇటు చూడసాగాడు ఇటు చెట్టు మొదల దగ్గర చూడు అన్న మాటలు వినిపించాయి వెళ్ళి పాపం రోజులాగానే కొట్టేసుకుంటున్నాడు చెట్లు బట్ ఈసారి మాటలు వినిపెడుతున్నాయి చుట్టూ చూస్తున్నాడు కనపడట్లేదు దెన్ అవే మాటలు వినిపిస్తున్నాయి ఇటు చూడు ఇటు చూడు అని చిన్న చిన్నగా వాయిస్ వినపడుతుంది మొదలు దగ్గరకు వెళ్ళేసరికి అతనికి జానెడు పొడవున్న సీసా కనిపించింది జానెడు అంటే చిన్న సీసా ఆ సీసా భూమి పైన కనిపిస్తూ వేరు కింద ఉంది అతడు సీసాను చేత్తో పట్టుకొని తదేకంగా చూస్తున్నాడు అతడికి అందులో ఉన్న ఒక చిన్న ఆకారం కనిపించింది ఆ ఆకారం ఇలా ప్రార్థించింది నన్ను బయటకు తీస్తే నీకు ఒక సహాయం చేస్తాను సీసా కనపడుతుంది సీసాలోంచి వాయిస్ వినపడుతుంది చిన్న ఆకారం కనపడుతుంది అర్థమవట్లేదు మన ఈ యంగ్స్టర్కి ఇదేంటి ఈ సీసాలో మనిషి ఏంటి ఈ ఆకారం ఏంటి ఈ వాయిస్ ఏంటి దెన్ నన్ను నువ్వు ఈ సీసాలోంచి బయటకు తీస్తే నీకు సహాయం చేస్తాను ఆ పేదవాడు సీసా మూత తెరిచాడు తెరవగానే సీసాలోంచి పొగ బయటకు వచ్చింది ఆ పొగ కొన్ని క్షణాల్లోనే అదృశ్యమైపోయి చెట్టు ఎత్తున ఆకారం ప్రత్యక్షమైంది అతడు ఆకారాన్ని చూసి గజగజ వణక సాగాడు అప్పుడు ఆ భీకర ఆకారం ఇలా చెప్పింది మానవ నేను రాక్షసుడిని శాపం మూలంగా నేను ఇందులో బంధించబడ్డాను పేదవాడు దాని మాటలు విని నువ్వు రాక్షసువా నాకు తెలియదే అన్నాడు రాక్షసి మహాక్రోధంతో ఇలా అంది నేను చాలా రోజులుగా ఏమి తినలేదు యమ ఆకలిగా ఉంది నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటా అతడు బయట భయపడ్డాడు కానీ వెంటనే అతడికి ఒక ఉపాయం తట్టింది అతడు తన ఉపాయాన్ని తలుచుకుంటూ రాక్షసుతో ఇలా అన్నాడు నిజం చెప్పు నువ్వు రాక్షసువా నువ్వు రాక్షసువైతే ఇంత చిన్న సీసాలో ఎలా పట్టావు నేను నీ మాటలు నమ్మను అతడి మాటలు విన్న రాక్షసి ఓరి మూర్ఖుడా నేను నిజంగా రాక్షసినే మళ్ళీ అదే సీసాలోకి ప్రవేశిస్తే చూడు అంటూ అది ఆ సీసాలోకి దూరింది అది అందులోకి దూరగానే పేదవాడు గట్టిగా సీసాను మూత పెట్టి దిక్కుతోచని రాక్షసి లబలబలాడుతూ ఇలా విష వినయంగా వేడుకుంది మానవ నువ్వు చాలా ఉత్తముడివి నిన్ను నేను చంపను అడవిలోకి వెళ్ళి నా ఆకలి తీర్చుకుంటా దయచేసి సీసా మూత తీసి నన్ను కాపాడు నీకు పుణ్యం ఉంటుంది పేదవాడు ఇలా సమాధానమిచ్చాడు నిన్ను నేను నమ్మను నువ్వు రాగానే నన్ను తినేస్తావు ఈ సీసా బావిలో పడేస్తే పీడ పోతుంది అన్నాడు రాక్షస్ ఎంత ప్రార్థించినా వినకుండా వైపు వెళ్ళసాగాడు అప్పుడు రాక్షసి అతడితో ఇలా చెప్పింది మానవ నన్ను బావిలో పడేస్తే నా ప్రాణం పోతుంది నన్ను బయటకు తీసి కాపాడితే నీకొక ఉపకారం చేస్తా నా మాట నమ్ము ఇదంతా ఒక చక్కగా ఒక డ్రామా లాగా ఒక హారర్ ఫిల్మ్ లాగా జరిగిపోతుంది కదా సీసాలో నుంచి బయటకు రావడము నిన్ను తింటానడము మళ్ళీ కాదు కాదనంటే ఎలా అసలు అని అంటే మళ్ళీ సీసాలో దూరడము ఇది ఒక ఒక మంచి చదువుతుంటే పిల్లలకి ఒక ఒక చక్కటి ఫీల్ వస్తుంది అనమాట ఇది జరుగుతుందా అని అతడు దాని మాటలు నమ్మలేదు రాక్షసి మళ్ళీ ఇలా వేడుకుంది నా మాట నమ్ము బేతాళుని సాక్షిగా చెప్తున్న నన్ను బయటకు తీస్తే నీకు తప్పకుండా సాయం చేస్తా నేను మాట తప్పను అని రాక్షసి గట్టిగా చెప్పింది రాక్షసి అలా పదే పదే వేడుకునే వరకు సరికి అతడు దాని మాటలు నమ్మాడు భయం భయంగా మూత తీశాడు అది పొగ రూపంలో బయటకు వచ్చి మళ్ళీ రాక్షసి రూపం ధరించి ఈసారి అది ఒక మంత్రదండాన్ని సృష్టించి పేదవాడికి ఇచ్చి ఇలా సలహా ఇచ్చింది ఇదిగో ఈ మంత్రదండం దీన్ని తలుచుకొని ఏమి కావాలో దీనికి చెప్తే అది నీ కోరిక తీరుస్తుంది ధాన్యం బంగారం వస్తువులు వాహనాలు ఏది కావాలంటే అది తీరుస్తుంది పేదవాడు ఇంటికి వెళ్ళి పరీక్షించాలనుకొని దాన్ని తలుచుకొని నాకు పెద్ద ఇల్లు కావాలన్నాడు వెంటనే ఇల్లు తయారైంది తర్వాత బంగారు నాణ్యాలు కావాలన్నాడు అవి వచ్చాయి వాటితో వంద ఎకరాల పొలం కొన్నాడు దాంతో నేను పిల్లనిస్తాను నేను పిల్లనిస్తాను అంటూ చుట్టుపట్ట పక్కనున్న గ్రామాలన్నీ ధనికులందరూ అతని ఇంటికి వచ్చారు కానీ అతడు ధనికుల మాటలు వినకుండా ఒక పేదంటి యువతిని చూసి పెళ్లి చేసుకున్నాడు ఎంత చక్కటి మనసు కదా ఈ యవనస్తుడిది ఇది ఒక చక్కని కథ ఇందులో నీతి ఏంటంటే ఆపదను చూసి బెంబేలు పడకూడదు ప్రతి ఆపదలోనూ ఒక అవకాశం దాక్కుని ఉంటుంది ఆ అవకాశాన్ని వినియోగించుకో అలా వినియోగించుకునే కలిగేవాడే వివేకి వివేకి అంటే చాలా చాలా తెలివి గలవాడు ఇంత డబ్బు ఉంది కదా అని ధనవంతులను పెళ్లి చేసుకోలేదు చూ వెళ్ళి పేదింటి వాడిని పెళ్లి చేసుకున్నాడు అంటే మనకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి వాటిని చూసి భయపడొద్దు ఎన్నో కష్టాలు వస్తుంటాయి భయపడద్దు దాన్ని మనం అవకాశంగా మార్చుకొని మన మంచి కోసం మనం ప్రయత్నిస్తాం ఈరోజు ఈ చక్కని కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మీ అందరు కూడా ఇలాంటి కథలు చదువుతూ ఉండండి పిల్లలకి చక్కగా అన్నిటినీ మనము నేర్చుకుంటూ మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం బీ బ్లాస్ట్ హ్యావ్ ఎ నైస్ డే